సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక పాలన విధానంతో రైతాంగానికి మొదటి పంటకు డోకా లేకుండా నీరు అందించే బాధ్యత ప్రతి ఎమ్మెల్యే తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని 2 జలాశయాల్లో 65 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. అంతేకాకుండా మరో 15 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 8.5 లక్షల ఎకరాల్లో మొదటి పంట సాగుకు నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో సాగుకు నీరు అందించలేకపోవడంతో పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జల వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఒక ఆయన డ్యాన్సులు మరొక ఆయన కలెక్షన్లతోనే సరిపెట్టారని, రైతుల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో మంత్రులు దాచుకోవడం చేశారని ఎద్దేవా చేశారు. సోమశిల కండలేరులో 6.19 టీఎంసీలు ఉన్నాయి, అరౌండ్ 15 టీఎంసీలు ఉన్నాయి జూలై 27కి. అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను రమానాయుడు ఫోన్ చేశా, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశా, వెంటనే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పి చెప్పాం. సరే, దాని కెపాసిటీ 40,000, దాంట్లో కర్నూలు కడప జిల్లాలకు పోను మనకి 10,000-9,000 ఇన్ని మొదలు పెట్టారు మనం మాట్లాడిన తర్వాత. అది నేను ఒప్పుకోలే. మా షేరు మా జిల్లాలో రెండింటికి కింద కలిసి కండలేరు సోమశిల కింద 146 టీఎంసీ, 146 టీఎంసీల రిజర్వాయర్లు, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలు సోమశిల కింద, అక్కడ కండలేరు కింద 3 లక్షల ఎకరాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ 3 లక్షల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 50,000 ఎకరాలు, మొత్తం కలిసి 3 లక్షలు, ఇది ఒక 5.5 లక్ష, 8.5 లక్షల ఎకరాలు ఉందయ్యా. అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని 16,000 చేశారు, 20,000 చేశారు, 14,000 స్టాండర్డ్గా వస్తూ ఉంది. ఇప్పుడు కండలేరుకి కూడా 10,000 రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక 51 టీఎంసీ అయింది, అది ఒక 14 టీఎంసీ అయింది, రెండు కలిసి 65 టీఎంసీలు, రెండు కలిసి 65 టీఎంసీలు ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక 15-20 టీఎంసీలు శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే దాదాపు 85 టీఎంసీలకి పోయే అవకాశం ఉంది. మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం. రెండో పంటకి పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని 130-140 టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది. దేవుడిదే వల్ల మొదటి పంట 8.5 లక్షల ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరు కింద. వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఓఎన్డిఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి, అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదులుతాము నార్లకి, తొందరగా ఓఎన్డిఎం శాంక్షన్ చేయమని చెప్పి చెప్పా, తొందరగా చేస్తారు. చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి తిననీయకుండా వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది మిషన్ పెట్టుకొని చేసుకుంటారు ఓఎన్డిఎంలో. వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో 105,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఖర్చు పెట్టి 30 టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో 50, 100, 150 కోట్లు ఓఎన్డిఎం, ఎఫ్డిఆర్, రెగ్యులర్ ఫండ్స్, ఎన్ఆర్ఈజిఎస్ అన్నిట్లో తీనాడు పారేసేసారు. దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొన్న మొదటి పంట 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్, 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి ఎవరి పాపం? ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి, డ్యాన్స్ వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్ వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. అరే ఎంత పాపం అండి, ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఉద్యోగస్తులకి 1 సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎట్టుంటుంది? 1 సంవత్సరంలో ఒక పంట పండే పొలం నువ్వు బీడు పెట్టుకో అంటే ఎట్టుంటుంది? అది పరిస్థితి. అందుకని నేనేమంటానంటే, మేము 2018లో ఓన్లీ 17 టీఎంసీలు సోమశిలకు ఉన్నాయి, 48.5 టీఎంసీ, 48.5 టీఎంసీ తెచ్చి ఎకరా పండించాం. మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా, 210 రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా. అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మేము మా ప్రయత్నాలు ఉంటాయి. అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ 5 ఇయర్స్. వాళ్ళకి కావాల్సింది ఇసుక మట్టి, ఎర్రమట్టి, క్వార్టీ, సిలికా,
48.5 టీఎంసీ తెచ్చి మొత్తం పంట పండించాము. అదొక తృప్తి. ఈరోజు చెప్తుండా మొదటి పంట 100%. అది చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలైనా, ఉమ్మడి గూడూరు డివిజన్ 2.5 లక్షల ఎకరాలైనా, అక్కడ 50,000 అయినా, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలైనా, 8.5 లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది. మేము ఎమ్మెల్యేలు అందరం మళ్ళీ కలిసి కూర్చుంటాం, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చుంటాం, కలిసికట్టుగా రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.